మతోన్మాదం అంతం, సిజేఏసి పంతం, మత సామరస్యత వర్ధిల్లాలి, మానవత్వం ప్రజ్వరిల్లాలి. జై భారత్, జై జై భారత్. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. ఫిర్యాదులు లేకుండానే క్రిమినల్ కేసులు, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశం. మత విద్వేషాలు రెచ్చగొట్టేవారు నేరస్తులే, గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జోసెఫ్ గారు, హృషికేష్ గారు అద్భుతమైన తీర్పుని ఈ 2022 అక్టోబరు మాసం 20వ తారీఖున ఈ జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. మనమందరము చేస్తున్న ప్రార్థన, మన భారతదేశంలో ఉన్న సెక్యులర్ భావముతో ఉన్న ప్రజలందరి యొక్క ప్రయాస ఈరోజు మనకి ప్రతిఫలముగా న్యాయస్థానం ద్వారా, రాజ్యాంగం ద్వారా మనకి కనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే సీనియర్ జర్నలిస్ట్ షాకిన్ అబ్దుల్లా గారు వేసిన పిటిషన్పై గౌరవ సుప్రీంకోర్టు ఈ విధముగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ప్రభుత్వాల మీద మండిపడింది. విద్వేష ప్రసంగాలపై సుప్రీం సీరియస్, చర్యలు తీసుకుంటారా, కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కొంటారా అని చాలా తీవ్రముగా ప్రభుత్వాలను, ఆ ప్రభుత్వాలలో పనిచేసే ఉద్యోగస్తులను గౌరవ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎంతోమంది ఈ దినాన మత విద్వేషాలను రెచ్చగొట్టి, మత సామరస్యతను దెబ్బతీసి, మతాల మధ్య గొడవలు పెట్టే విధముగా ప్రసంగాలు చేస్తున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతున్నారు. వీటన్నిటిని దృష్టించుకొని గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ న్యూస్లో తెలిపిన విధముగా స్పందించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారందరూ కూడా నేరస్తులే అని సుప్రీంకోర్టు వారు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ఎవరైనా సరే తీవ్రంగా తీసుకోవాలి, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై ఫిర్యాదులు వచ్చినా రాకపోయినా క్రిమినల్ కేసులు పెట్టి వారిని జైలుకు పంపాలని గౌరవ సుప్రీంకోర్టు వారు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి విఘ్నులైన వారందరూ కూడా ఈ యొక్క అద్భుతమైన మంచి విషయాన్ని, మన భారతదేశ పరువుని ప్రపంచ దేశాల ముందు నిలవబెట్టే తీర్పుని చూసి సంతోషించాలని కూడా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇలాంటి గొప్ప అద్భుతమైన జడ్జిమెంట్ని ఇచ్చిన గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికీ, ప్రాముఖ్యముగా జస్టిస్ జోసెఫ్ గారికి, జస్టిస్ హృషికేష్ గారికి కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసీ నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. మతోన్మాదం అంతం, సీజేఏసీ పంతం, మత సామరస్యత వర్ధిల్లాలి, మానవత్వం ప్రజ్వరిల్లాలి. జై భారత్, జై జై భారత్.